పత్తికొండ నియోజకవర్గం మద్దికేర మండలం భోజనంపేట గ్రామంలో జనసేన పార్టీ నాయకుడు రాజశేఖర్ మండల నాయకుడు గద్దల రాజు ఆధ్వర్యంలో జనసేన ప్రజా పోరాట యాత్ర కొనసాగించారు। జనసేన పార్టీ నాయకుడు రాజశేఖర్ మాట్లాడుతూ భోజనంపేట గ్రామంలో అనేక సంవత్సరాల నుంచి ప్రధాన సమస్య త్రాగునీరు అని ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ ఊరి ప్రజల జీవితాలు మాత్రం మారడం లేదన్నారు। అదే విధంగా ఈ గ్రామంలో వీధి లైట్లు సరిగ్గా లేవు। వీధి లైట్లు లేకపోవడంతో ఈ గ్రామంలో ప్రజలు రాత్రి టైంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు। అలాగే ఈ గ్రామానికి రోడ్డు ఏర్పాటు చేస్తామని చెప్పి శంకుస్థాపన కూడా చేశారు। కానీ ఇంతవరకు గ్రామానికి రోడ్డు వేయలేదన్నారు। అందరికీ నమస్కారం। నేను మీ సిజి రాశేఖర్ జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాం। ఈ రోజు జనసేన ప్రజా పోరాట యాత్రలో భాగంగా ఈ రోజు భోజనపేట గ్రామానికి రావడం జరిగింది। ఈ భోజనపేట గ్రామంలో ప్రధాన సమస్యలు వచ్చేసి నీటి సమస్య ఒకటి, రెండోది ఇంతవరకు రోడ్డు శాంక్షన్ కాలేదు। అదిగో పులి ఇదిగో తోకన్నతో గత అనేక సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తున్నారు, కానీ ఇక రోడ్డు వేయకపోవడం చాలా బాధాకరమైన విషయం। ఈరోజు ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ మమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఒకటే, మాకు త్రాగునీటి సమస్య లేకుండా చేయండి, మాకు రోడ్లు వేయించండి, సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీ వ్యవస్థ లేదు, వీధి లైట్లు లేవు, మాకు ఇవి ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్క గ్రామస్తులు ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు మాకు తెలియజేశారు। వీటిపై రేపు ఆల్రెడీ ఆఫీసర్లను కూడా కలవడం జరుగుతుంది। అదేవిధంగా ఈ సమస్యలను కృషి చేసేంత వరకు మా జనసేన పోరాటం ఆగదని మీకు ఇంతతో తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను। జై హింద్, జై జనసేన, జై జనసేన।